హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకో కామెంటర్ వచ్చేసి మనకు వెటర్నరీ మెడికల్ షాప్ గురించి డౌట్ అడిగారు, చూద్దాము. మదన్ మోహన్ వచ్చేసి బీఎస్సీ డైరీ సైన్స్ చేశా మేడం, నేను షాప్ పెట్టుకోవచ్చా, వెటర్నరీ మెడికల్ షాప్ పెట్టుకోవచ్చా అనేసి బీఎస్సీ డైరీ సైన్స్ కోర్స్ చేసిందంట. మెడికల్ షాప్ పెట్టుకోవచ్చా, డైరీకి సంబంధించిన, వెటర్నరీ దానికి సంబంధించిన మెడికల్ షాప్ పెట్టుకోవచ్చా అనేసి మదన్ మోహన్ మీ డౌట్ అడిగారు కదా. మీ డౌట్ నేను కంపల్సరీ నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మదన్ మోహన్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిరా. క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసిన వెంబడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనము వెటర్నరీ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే మనకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేసి చూద్దాం. మీరు బీఎస్సీ డైరీ సైన్స్ చేసిరు అన్నారు కదా, బీఎస్సీ డైరీ సైన్స్ చేస్తే మనం షాప్ పెట్టుకోవడానికి పాసిబుల్ ఉండదు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన, మనము మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే ఎవరెవరు పర్మిషన్ కావాలి, మన షాప్ ఎంత పెడుతుండాలి, అసలు ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి నేను మెడికల్ షాప్ గురించి వీడియో చేసిన. ఆ వీడియో చూసే అడిగారనమాట. అది 2 వీడియోస్ ఏమో చేసిన, ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఎట్లా పర్మిషన్ తెచ్చుకోవాలి, ఎవరెవరు ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్ అనేసి. మనము మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే, జనరల్ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్, డిఫార్మసీ కోర్స్ అన్నా చేసిన సర్టిఫికేట్ అన్నా ఉండాలి విత్ పీసీఆర్ రిజిస్ట్రేషన్తో, లేదంటే బిఫార్మసీ చేసిన వాళ్ళన్నా సర్టిఫికేట్ అన్నా ఉండాలి. కమింగ్ టు వెటర్నరీ, వెటర్నరీ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే కంపల్సరీ డిప్లొమా ఇన్ వెటర్నరీ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే, అది కూడా వీసీఆర్ రిజిస్టర్ అయి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సపరేట్గా దానికి వెటర్నరీ మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళు వెటర్నరీ డిప్లొమా చేసిన సర్టిఫికేట్ ఉండాలి. వెటర్నరీ డిప్లొమా చేసిన సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు వెటర్నరీ మెడికల్ షాప్ పెట్టుకోవడానికి పాసిబుల్ ఉంటుంది, ఎలిజిబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ ఉంటుంది. బీఎస్సీ డైరీ సైన్స్ చేస్తే ఎలిజిబుల్ కాదు. నేను ఆల్రెడీ అందులో కూడా నేను మెడికల్ షాప్ పెట్టుకోవడంలో కూడా సేమ్ ప్రాసెస్ కూడా వెటర్నరీ మెడికల్ షాప్కే ఉంటుంది, సేమ్ ఇదే ఉంటుంది. కాకపోతే ఒక సర్టిఫికేట్ మాత్రమే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఫార్మసీ వాళ్ళది తీసి వెటర్నరీ వాళ్ళది పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మదన్ మోహన్, మీరు బీఎస్సీ డైరీ సైన్స్ చేసిరు, మీరు ఎలిజిబుల్ కాదు మెడికల్ షాప్కి, మీరు ఎలిజిబుల్ కాదు. మదన్ మోహన్ మీ కామెంటు మీకు రీచ్ అయితే మీ క్వశ్చన్కి ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో వచ్చి నాకు కామెంట్ చేయి, రిప్లై ఇవ్వు, థమ్ చెయ్యి, అప్పుడు మీకు నాకు అర్థమవుతుంది మీ కామెంట్కి నేను రిప్లై వచ్చింది అనేసి. కంపల్సరీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అడగండి, మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.